హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. ఇప్పుడు టాలీవుడ్లో మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం వినయ విధేయరామ. బోయేపాటి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 26తో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్లో చిత్ర బృందం వేగం పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత వస్తున్న వినయ విధేయరామ చిత్రంపై అలాంటి అంచనాలు నెలకొని ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా రంగస్థలం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రాబోతున్న సినిమాతో మాత్రం రంగస్థలం రికార్డులను కొల్లగొట్టాలనేసి మెగా అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో మాత్రం రామ్ చరణ్ కు మరోసారి రంగస్థలం స్థాయి హిట్ పడితే రామ్ చరణ్ క్రేజ్ ఓవర్సీస్ లో స్టాండర్డ్ గా మిగిలిపోతుంది అనేసి చెప్పవచ్చు. ఇక వినయ విధేయరామ చిత్ర విషయానికి వస్తే, బోయపాటి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ప్రేక్షకులను, మాస్ అభిమానులను, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అనేసి సమాచారం. అన్ని మసాలాలతో వినయ విధేయరామ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ను ఓ రేంజ్లో పరిగెత్తిస్తుంది అనేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఓవర్సీస్లో ఈ చిత్రం ప్రీమియర్స్తోనే 2 మిలియన్ మార్క్ అందుకోవాలి అనేసి మెగా అభిమానులు ఉవ్విల్లూడుతున్నారు. వారు అలా కోరడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ప్రీమియర్స్తో 2 మిలియన్ మార్క్ అంటే వినయ విధేయరామ చిత్రానికి పెద్ద కష్టం కాదు అనేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గత చిత్రం రంగస్థలం 3.5 మిలియన్ డాలర్స్తో ఓ రేంజ్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఇప్పుడు వినయ విధేయరామ చిత్రం కూడా అదే రేంజ్లో ఓవర్సీస్లో ఓ రేంజ్లో ప్రభంజనం సృష్టిస్తుంది అనేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ఓవర్సీస్లో కలెక్షన్స్ ఓ రేంజ్లో ఉంటాయి అనేసి అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక వినయ విధేయరామ చిత్రాన్ని సేలింగ్ స్టోన్స్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్నట్లుగా ఈరోజు అఫీషియల్గా ప్రకటించారు. ఓవర్సీస్లో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతుంది. మరి ప్రీమియర్స్తోనే 2 మిలియన్ మార్కును రామ్ చరణ్ అందుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.